ఆ డైనమిక్స్ తప్పు, ఎజెండానే తప్పు. ఓకే, ద వే ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ తప్పు. ఓకే, అదే ఇల్లీగల్ అనేది ఇల్లీగలే. ఇక్కడ మళ్ళీ రేపు పొద్దుగాల వాళ్ళ వచ్చి మునిగితే మళ్ళీ వాళ్ళే ప్రశ్న వేస్తారు, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, మునిగిపోయింది, కట్టుబట్టలతో. మరి మునిగిపోయేటప్పుడేమో అట్లా అంటారు, ఎండిపోయినప్పుడేమో ఇట్లా అంటారు. ఇది ఒక టిపికల్ ఉంటుంది. అవును, ఇంత లోతు నీళ్లు ఉంటాయి. ఏ మినిస్టర్ అయినా ఏ ఆఫీసర్ అయినా వాడు స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాడా? అవును, నువ్వు రాలేవంటే వాడు రాలేడు, నువ్వు మనిషే వాడు మనిషే. సపోజ్ నేను ఒక దోమలగూడ ఎమ్మెల్యే అనుకుందాం, నేను దోమలగూడకు ట్యాంక్ బండ్ పగిలిపోయి నీళ్ళు వచ్చేసి నిండిపోయినాయి అనుకుందాము, వాడు శ్రీనివాసరాడు ఎమ్మెల్యే వాడు ఎక్కడ పడుకున్నాడు, వాడు రాలేదంటే నేను నీళ్ళలో నేను ఎట్లా రాగలను? అంతే, ఏదో బోట్ వేసుకుని ఏమైనా రాగలను, కానీ ఇల్లు మునగ్గానే ఓవర్ నైట్ నీ ఇంటికి రాగలనా? అంతే, నేనేమన్నా దేవుణ్ణా అను ఇట్లా ప్రత్యక్షం కాగానే టక్ మన వచ్చి నిలబడి అభయం ఇచ్చి నీళ్లను మాయం చేసి అది చేయలేం కదా. అంతే, మీకెంత బాధో ఎమ్మెల్యే కూడా మనిషే, ఇట్ విల్ టేక్ టైం. అవును, ఒక ఆ విధంగా చంద్రబాబుని అప్రిషియేట్ చేయాలి. ఐఏఎస్ లో బుల్డోజర్ ఎక్కి హీరోయిజం చూపించాడు, జనాలని చేశాడు, క్లీన్ చేయించాడు. ఇట్స్ ఏమంటారు, చెప్పుకోదగిన విషయం అది. అంతే, హీరోటిక్, ఇట్స్ ఎ మోడల్, అంతే, రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఏమండి, మనం బుల్డోజర్ ఎక్కలేము. అంతే, రోజు బుల్డోజర్ ఎక్కి వాడికి అలవాటు ఉంటుంది, అది పట్టుకొని నిచ్చెన లాగా ఎక్కుతాడు. కానీ ఆ నిచ్చ పైకి ఎక్కి కూర్చోవడం అనేది అందులో కూర్చోవడమే బోల్డ్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇతను బుల్డోజర్ ఎక్కి కూర్చొని ఏదో వినాయకుడు ఊరేగింపులాగా మెల్లగా పోతూ అందరికి సమయాస్తూ చేద్దామమ్మా అని చెప్పి ఫైర్ ఇంజన్లు పెట్టి అడిగి ఇచ్చి అన్నం ఇచ్చి అది ఇచ్చి హోటల్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి అసలు ఆ వారం రోజులు అసలు ఎంత బాగా మెయింటైన్ చేశాడంటే, నిజంగా రోల్ మోడల్. ఎవడన్నా థీసిస్ చేయొచ్చు, ఫ్లడ్స్ వచ్చినాయి కృష్ణానది వల్ల మునిగింది, దాన్ని బండి ఎట్లా వేశారు, ఆ ఎమ్మెల్యే కూడా రాత్రి అంతా పైన ఉండి అక్కడే మకాం వేసి అక్కడే రోడ్ మీద కూర్చొని దీన్ని బురదలో పండుకొని అది బండి కూడా వేయించాడు మళ్ళీ నీళ్ళు రాకుండా. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. మరి ఎట్లా, మరి మూసినది వర్షాలు వస్తే మునిగిపోతాయి, వాళ్ళు మూసినది లోపలనే కట్టిర్రు, అది తెలిసిపోతుంది, రివర్ బెడ్లో కట్టిర్రు, వాళ్ళు ఎట్లా తొలగించాలి? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు, కానీ మినిమం 3 మంత్స్ టైం ఇవ్వాలి. ఓకే, అంత లోపల ఏమన్నా నిజంగా వాళ్ళకి ఏదైనా పొజిషన్ ఇవ్వటమో పత్రం ఇవ్వటమో అట్లాంటిది ఏదైనా ఇచ్చి హామీ చేసి ఖాళీ చేయించాలి. నిజంగానే ఓవైసీ మొగోడైతే ఇప్పుడు అడ్డం తిరిగి నిలబడాలి దీనికోసం. ఓకే, కూలగొట్టడానికి అడ్డం తిరగమంటలేను నేను, వాళ్ళకి టైం ఇప్పించడానికన్నా మొగోడైతే నిలబడాలి. తన స్వార్థం కోసం తన కాలేజీ కూల్చొద్దనో అట్లా భయపడి అదైతే అసలు సెంటర్ ఆఫ్ ది లేక్, అది లేక్ మధ్యలో పెట్టుకుని దారేసుకొని అదేదో టూరిజం స్పాట్ లాగా దాన్ని పగోడాలలాగా జపనీస్ స్టైల్లో బిల్డింగ్లు కట్టి ఏమనంటే పిల్లలు చదువుకుంటున్నారు అని. అరే, పిల్లలు చదువుకుంటే ఇట్లాంటి బిల్డింగ్లు ఇల్లీగల్ ఆక్యుపేషన్ బిల్డింగ్లలో చదివిస్తావా? నీ ఇళ్లలో చదివి. వీళ్ళకనే కదా అసలు ఓవైసీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి గండిపేట ఒడిలో బోలెడు ఇండ్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, గెస్ట్ హౌస్ రూపంలో ఇండ్ల రూపంలో బోలెడు ఉన్నాయి గండిపేట ఒడ్డున. ఓకే, మరి అటువైపు ఎవరు పోలేదు, మరి అమ్మేసుకున్నారా తెలియదు. చర్చేత వస్తుంది, మల్లారెడ్డి వదిలేసారు, రాజేంద్రెడ్డి వదిలేసారు, ఓవైసీని వదిలేసారు, ఎన్టీఆర్ స్కూల్స్ వాళ్ళని గండిపేటలో, ప్లస్ పోంగిలేటి వాళ్ళను, పట్ల రేవంత్ వివేక్ వీళ్ళందరిని వదిలేయడంతో ప్రజలకు ఒక అనుమానం అయితే వస్తున్నది. ఇప్పుడు వాళ్ళందరిని వదిలేసి అన్నట్లా ఓవైసీది నీకు దమ్ముండ కూరగొట్టు అని ఛాలెంజ్ చేస్తుంది. అవును, అది మతపరమైన రంగు కూడా పులుముకుంటుంది. అవును, ఎక్కువ మట్టికి హిందువులు ఉండలేకపోతున్నాయని ఓల్డ్ సిటీలో పోనీ ముస్లిం వీళ్ళు పోతున్నా మరి ఈయన ఎందుకు రావట్లేదు? నువ్వు నిజంగా సెక్యులర్ అని నువ్వు మాట్లాడితే ఓవైసీలు ఇద్దరు కూడా వీళ్ళ కోసం కూడా నువ్వు రావాలి, మూసీ మీదికి రావాలి. నువ్వు మూసీ మీదికి వచ్చి చాలగడ్డ బ్రిడ్జ్ దగ్గర నిలబడి అయ్యా ఎవడు గొలగొడతాడు రా గొలగొట్టండి, వాళ్ళకి టైం వేయకుండా మీరు ఎట్లా గొలగొడతారని మాట్లాడు, ఎట్లా గొలగొట్టాలని మాట్లాడద్దు. అవి లీగల్ కాదు, అక్కడ ఆ భూమి దాని పక్కన ఉండటానికి అది కరెక్ట్ కాదు. గొలగొట్టడం నిజమే, దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది నిజమే, దాంట్లో ఎవరికేం లాభం ఉన్నా చేసుకోండి అది వేరే విషయం. కానీ టైం ఇవ్వకుండా ఓవర్ నైట్ గా బుల్డోజర్ పెట్టి కొట్టేసి వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఏడిస్తే నువ్వు మేము అమ్మా అంటే ఇంకో సంవత్సరం ఉంటావేమో, పోనీ ఇంకో 2 సంవత్సరాలు సీఎం ఉంటావేమో. ఆ తర్వాత అయితే ఉసురు వాళ్ళ జగన్ పరిస్థితి ఏంటి అందరికి తెలిసింది కదా, ఏదో ఒక రోజు అయితే బయటపడక తప్పదు కదా. నిజంగా జనాలకు బెనిఫిట్ చేయడానికి చేసే పనులు ఎన్టీఆర్ టైంలో ఏదో కొన్ని ఉండేవి.